హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రీసౌండ్ 360 బిగ్ బాస్ సీజన్ 5 స్పెషల్ అప్డేట్. వీడియో చూసే కన్నా ముందు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అండ్ ఈ వీడియో దేని గురించి అంటే సెకండ్ వీక్ ఎలిమినేషన్ గురించి, సేఫ్ జోన్లో ఎవరున్నారు, డేంజర్ జోన్లో ఎవరున్నారు అన్న దానిపైన. అండ్ ఎలిమినేషన్లో ఎవరెవరు ఉన్నారు అంటే లోబో, ఉమా, ప్రియా, ప్రియాంక అండ్ యానీ మాస్టర్, కాజల్ అండ్ నటరాజ్ మాస్టర్ ఉన్నారు. వీళ్ళలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది లోబో గుర్చి. నేనేం చెప్తాను లోబో గుర్చి అంటే ఎంటర్టైనర్ ఆఫ్ ద హౌస్ అన్నమాట. లోబో లేకపోతే ఎంటర్టైన్మెంటే లేదు అన్న రేంజ్లో నవ్విస్తున్నాడు, అంత ఫన్ చేస్తున్నాడు లోబో. అండ్ ఓటింగ్లో కూడా ఫస్ట్ లీడింగ్లో లోబోనే ఉన్నాడు. అండ్ ఉమాగారితో చేస్తున్న ఫన్ కూడా చాలా బాగా కనెక్ట్ అయింది జనాలకి. అండ్ లాస్ట్ వీక్ అంతా బాగా నవ్వించాడు. షణ్ముఖ్తో చేసిన సర్వెంట్ అండ్ ఓనర్ టాస్క్లో బాగా బీభత్సంగా నవ్వించాడు. అండ్ సెకండ్ వీక్ వచ్చేసరికి కొంచెం ఒక 2 డేస్ అట్లా సిక్ అయినా కూడా మళ్ళీ టాస్క్లు స్కిట్లతోని బాగా నవ్విస్తున్నాడు లోబో. అండ్ ఈ మధ్యకాలంలో లోబో ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే లేనే లేదు. అండ్ సెకండ్ చెప్పుకోవాల్సింది ప్రియాంక సింగ్. ఈవిడ సెకండ్ లీడింగ్లో ఉంది ఓటింగ్లో. ఉమా గారితో చిన్న చిన్న డిస్ప్యూట్స్, మిస్బిహేవియర్ తప్ప ఇంకా ఏమీ లేదు ఈమె గురించి చెప్పుకోవటానికి. అందరితో బాగుంటుంది, పనులు చేస్తుంది, టాస్కుల్లో బాగా పార్టిసిపేట్ చేస్తుంది, మంచి ఇంప్రెషన్తో ఉంది. సో ప్రియాంక సింగ్ కూడా సేఫ్. థర్డ్ వచ్చేసి ప్రియా గారు. ఈమె థర్డ్ పొజిషన్లో ఉన్నారు ఓటింగ్లో. తినకు కూడా పెద్ద నెగటివిటీ అంటూ ఏమీ లేదు, హౌస్లో అందరితో బాగుంటుంది. జస్ట్ రీసెంట్గా లాస్ట్ 1-2 డేస్లో సన్నీతో అయిన ఇష్యూస్ తప్ప ఆమెకి ఎట్లాంటి నెగటివిటీ లేదు. టాస్కుల్లో బాగా పర్ఫామ్ చేస్తుంది. ఈవెన్ తను కెప్టెన్సీకి అర్హురాలు కానే కాదు, సీజన్ అయిపోయేంత వరకు కూడా అయినా సరే చాలా ఎఫర్ట్ పెట్టి టాస్కులు చేస్తుంది, అందరితో బాగుంటుంది, కిచెన్లో పని చేస్తుంటుంది, అందరితో హెల్దీ రిలేషన్ అయితే మెయింటైన్ చేస్తూ కనిపిస్తుంది. సో ప్రియా గారికి కూడా ఫ్యాన్ బేస్ చాలా ఉంది కాబట్టి ఈమె థర్డ్ పొజిషన్లో ఉంది ఓటింగ్లో. సో ఈవిడ కూడా సేఫ్ అన్నమాట. ఫోర్త్ ప్లేస్లో ఉంది ఆర్జే కాజల్. ఈవిడకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఓవర్ ఎగ్జైట్మెంట్ ఉంది ఈమెకు అన్నది తప్ప అంతకంటే నెగటివిటీ ఏం లేదు. అందరితో కలిసిపోతుంది, చక్కగా టాస్కుల్లో పార్టిసిపేట్ చేస్తుంది, డాన్సులు చేస్తుంది, గలగలా నవ్వుతుంది, మాట్లాడుతుంది, అంత నెగటివిటీ అయితే ఏం లేదండి. సో ఈవిడ కూడా సేఫ్. ఫిఫ్త్ ప్లేస్లో ఉమా గారు ఉన్నారు. ఈవిడేంటంటే కొంచెం లాస్ట్ వీక్లో అగ్రెసివ్గా రూడ్గా బిహేవ్ చేశారు అనిపించింది. అసలు ఈ వీక్ ఈమెనే ఎలిమినేట్ అవుతుంది అని కూడా అనుకున్నాము, కానీ అనూహ్యంగా ఈమె సేఫ్ జోన్లోనే ఉంది. అండ్ లోబోతో చేస్తున్న ఫన్ కానీ, ఈమె ఎవరెవరితో గొడవలు వేసుకుందో వాళ్ళందరితో కలిసిపోవటం కానీ చూస్తే చాలా బాగుంది. అండ్ లోబోకి ఉమా గారికి మధ్య నడుస్తున్న ఫన్ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో అది జనాలకి బాగా కనెక్ట్ అయింది. ఏజ్డ్ పీపుల్ కదా, ఏంట్రో బాబు వీళ్ళు అన్నట్టు లేదు, చాలా నవ్విస్తున్నారు, చాలా బాగుంటుంది. జనాలకి మాత్రం మంచిగా పాజిటివ్గా పోర్ట్రే అవుతోంది. ఫన్ అంటే ఇంకా వీళ్ళిద్దరే ఇంట్రెస్టింగ్ కపుల్ ఉన్నారు ప్రస్తుతానికి నవ్విస్తున్నారు అంటే వీళ్ళిద్దరే. అండ్ ఈమె ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. సో ఈమె కూడా సేమ్ అనమాట. అండ్ లీస్ట్లో ఉన్నది ఎవరంటే యానీ మాస్టర్, ఇంకా నటరాజ్ మాస్టర్. వీళ్ళిద్దరు కొరియోగ్రాఫర్సే. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఓటింగ్ డిఫరెన్స్ కూడా చాలా తక్కువగా ఉంది. అండ్ వీళ్ళిద్దరిట్లలోనే ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వక తప్పదు ఈ వీక్ అనమాట. అండ్ యానీ మాస్టర్ గురించి చెప్పుకుంటే ఈమెకు ప్లస్ ఏంటంటే స్క్రీన్ స్పేస్ ఎక్కువ, టాస్క్లు బాగా ఆడుతుంది, అందరితో బాగా కలిసిపోతుంది అండ్ అందరితో చక్కగా మింగిల్ అవుతుంది. పని చేయటం కూడా ఎక్కువగా చూపించారు ఈమె గురించి. సో నటరాజ్ మాస్టర్ గురించి చెప్పుకుంటే ఈయనకు తగిన టాస్క్ ఇప్పటి వరకు వచ్చిందని నాకైతే అనిపించట్లేదు, అది ఆయనకి మైనస్. అండ్ ఇతను అందరితో మింగిల్ అవ్వటం కనిపించలేదు ఎక్కడ. టాస్క్లో ఆడుతున్నా కూడా టాస్క్లో కూడా ఈయనని పెద్దగా చూపించలేదు, ఇది ఈయనకి మైనస్ అనమాట. సో 99.9% నటరాజ్ మాస్టరే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది ఈ వీక్. సో మీకెవరు ఎలిమినేట్ అవుతారు అని అనిపిస్తుంది ఈ వీక్? సో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.